హలో బ్రో అందరికీ వెల్కమ్ బ్యాక్ అనుకుంటారు ఏమనుకుంటారో కానీ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి బాయ్ నేను అడిగేది ఈ వీడియోలో మాత్రం ఇది ఒకటి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి లైక్ కొట్టకండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే మీ ఇష్టం అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కానీ నేను సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేసుకోమని అడగట్లేదు కాకపోతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి చూడడానికి నేనైతే ఇప్పుడు మనకి మీరు కింద చూసుకోవచ్చు నీకైతే ఫైవ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అంటే ఉన్నారు కాకపోతే ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా నాకు తెలుసు ఇందాక నేను నైట్ అప్డేట్ పెట్టాను అప్పటికీ నాకైతే జస్ట్ పెట్టిన ఒక టెన్ మినిట్స్ అవుతుంది అనుకుంటే ఓన్లీ వన్ వ్యూ వచ్చింది బ్రో ఫైవ్ ఫిఫ్టీ సబ్స్క్రిబర్స్ ఎక్కడ వన్ వ్యూ ఎక్కడ బ్రో సరే అదే వీడియోని వన్ మంత్ వరకు వెయిట్ చేసి చూసినా కానీ మ్యాక్సిమం ట్వంటీ వ్యూస్ కంటే ఎక్కువ రావు బ్రో అది కూడా నేను పది మందికి పర్సనల్గా షేర్ చేస్తే కానీ ట్వంటీ వ్యూస్ కంటే ఎక్కువ రావు అలా నడుస్తుంది బ్రో మన ఛానల్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా నడుస్తుంది ఛానల్ ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి బ్రో నేనైతే కంటెంట్ మార్చాలి అసలు ఏం కంటెంట్ పెట్టాలి లేకపోతే క్విట్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఏందో అకౌంటే డిస్బ్యాండ్ అంటే వీడియోనే ఇంకా వీడియోస్ పెట్టకుండా ఛానల్నే ఇంకా డి డిలీట్ చేసేసి అలా మీరే చెప్పండి బ్రో నేనైతే మీకు ఆ తమ్ముళ్ళు కూడా బాగా నచ్చట్లేదు ప్రతి ఒక్కటి నాకు నాకంటే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఇస్తున్నా బ్రో నేను చేసేదానికంటే పది పదిహేను వీడియోలు చూసి మీకు కంటెంట్ కూడా క్రియేట్ చేసి ఇస్తున్నాను నాకు వచ్చినా రాకపోయినా నాకు టైం ఉన్నా లేకపోయినా మీకోసం అనేది అయితే నేనైతే నాకంటే అంటే నేను చేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువనే నేనైతే చేస్తున్నాను యాక్చువల్గా నా ఫోన్ అయితే టూ జీబీ ర్యామ్ అది కూడా పైన స్క్రీన్ విరిగిపోయి ఉంటుంది చాలా దరిద్రం పైన ఫోన్ అందులో కూడా పిచ్చి పిచ్చి గేమ్ ప్లే అన్నీ రికార్డ్ చేసి మీకు ఏదో ఒకటి నేనైతే ఇస్తున్నాను కానీ మీ తరపున సపోర్ట్ అయితే నాకైతే రావట్లేదు ఆ ఒక్కటైతే మీరు సపోర్ట్ అయితే చేయండి బ్రో మీరు సపోర్ట్ చేస్తా అనుకుంటే కింద నేను ఎలాంటి కంటెంట్ పెట్టాలో కమెంట్ అయితే చేయండి బ్రో మీరు కమెంట్ చేయండి ఏ కంటెంట్ పెడితే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి మీరు ఏ కంటెంట్ అయితే ఎక్కువ లైక్ చేస్తారో ఆ కంటెంట్ అయితే మీరు అయితే కమెంట్ చేయండి లేకపోతే బ్రో నువ్వు ఏం చేసినా మేము సపోర్ట్ చేయమని అనేవాళ్ళు ఉంటే క్విట్ యూట్యూబ్ అని పెట్టండి బ్రో చూద్దాం ఏ ఏ కమెంట్స్ ఎక్కువ వస్తాయో ఏ ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వస్తాయో ఆ కమెంట్స్కే నేనైతే చూపిస్తాను బ్రో చాలామంది నన్ను ఎక్కిరిస్తున్నారు బ్రో యూట్యూబ్లోనే వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ కావట్లేదా అని కావాలంటే స్క్రీన్ మీద చూసుకోండి బ్రో కమెంట్స్ వస్తూనే ఉన్నాయి వన్ కే సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ కావట్లేదు ఇంకా నువ్వు నాకు అది ఇస్తేనే నీకు లైక్ కొడితే లైక్ కొట్టినా కొట్టకపోయినా నాకు ఫరక్ పడదు బ్రో కాకపోతే మీరైతే మీ ఫ్రెండ్స్కి అంటే చూసి నా ఛానల్లో ఉంటే నేనైతే గివ్ అవేలు అయితే పెట్టుకుంటాను కావాలంటే రేపు నేను గివ్ అవే పెడదామని అయితే అనుకుంటున్నా కాకపోతే మీరు నాకు సపోర్ట్ చేసి నేనైతే గివప్ అయితే ఇవ్వగలను కదా ఎవరో ఒకరిద్దరు వచ్చి వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకుంటే అది కరెక్ట్ కాదు కదా బ్రో అందుకే నేనైతే ప్రతి ఒక్కరికి లైవ్ వాచింగ్ అని లైక్స్ అని లైవ్ కంటిన్యూస్లో వచ్చి ఉంటారు చూస్తారు లైవ్ వాచింగ్ ఒకటేసారి ఉంటే ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది అని అయితే నేనైతే ట్రై చేస్తుంటే అసలు అది వర్కౌటే కావట్లేదు బ్రో లాస్ట్ టైం నేను ఫిఫ్టీ లైవ్ వాచింగ్ అనుకుంటున్నాను కానీ బ్రో హైయెస్ట్ లైవ్ వాచింగ్ కంటిన్యూస్గా థర్టీన్ బ్రో కాకపోతే వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినాయి నేను రాలేదు అనట్లేదు లైవ్ పెట్టిన తర్వాత చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఎయిటీ త్రీ మెంబెర్స్ అయితే లైవ్ అంటే లైవ్లో అయితే పార్టిసిపేట్ చేశారు కానీ ఒకసారి పార్టిసిపేట్ చేయడానికి ఏమైతుంది బ్రో మీరు తొందర తొందరగా అందరూ ఒకటేసారి వస్తే మాత్రం నేనైతే తొందరగా ఇచ్చేసాను బ్రో నాకేం లేదు ఇవ్వాలి అని ఫిక్స్ అయితే ఎప్పుడు ఇచ్చినా నాకేం అని ఉండదు కాకపోతే కొన్ని వీడియోస్ అయితే బాగానే క్లిక్ అయినాయి బ్రో ఆ వీడియోస్ నుంచి అయితే నాకైతే మ్యాక్సిమం సపోర్ట్ అయితే వచ్చింది కొన్ని వీడియోస్ నెట్వర్క్ కనెక్షన్ ఎర్ర అని చెప్పి ఒక టువెల్వ్ కే వచ్చింది బ్రో రీసెంట్గానే ట్వెల్వ్ కే అయింది అయితే అట్లా కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని కేస్ కేసులలో వచ్చినాయి థౌజండ్స్లలో వచ్చినాయి కాబట్టి దానివల్ల అయితే నాకు ఎక్స్టర్నల్గా అయితే వచ్చారు కానీ ఇంటర్నల్గా మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక వీడియో షేర్ చేసింది లేదు ఆ లైవ్లో షేర్ చేశారు బ్రో థ్యాంక్స్ ఆ రోజు లైవ్లో షేర్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ బ్రో ఎందుకంటే ఆ లైవ్లో మాత్రమే షేర్ చేసిండ్రు బ్రో యాక్చువల్గా నేను అంటే నాకు యూట్యూబ్లో ఛానల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బ్రో అసలు కనిపిస్తుంది ఎట్లా షేర్ చేసారు ఎంతమందికి షేర్ చేసారు కానీ కూడా కనిపిస్తుంది మ్యాక్సిమం నా వీడియోలు అన్నిటికీ నేను షేర్ చేసుకున్నవే నాకైతే కనిపిస్తున్నాయి ఆ నేను షేర్ చేసిన వీడియోస్ కూడా చూసిన దాఖలా కూడా లేదు బ్రో ఎంతమందికి షేర్ చేసినా కానీ ఆ వీడియోస్కి అయితే పది ఇరవై వ్యూస్ అయితే వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ నా ఫ్రెండ్స్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉంటారు బ్రో వాళ్ళు కూడా చూడట్లేరు అంటే మన ఛానల్ ఎంత డౌన్లో అయితే వెళ్తుంది అయితే మీకైతే అర్థమవుతుంది మీరైతే నేను ఎలాంటి కంటెంట్ మారవాలా లేదా క్విట్ యూట్యూబ్ కంటెంట్ మారవాలంటే ఏ కంటెంట్ని మీరైతే ఎక్కువ సపోర్ట్ చేస్తారో ఆ వీడియోని అయితే ఆ కంటెంట్ అయితే కింద కామెంట్ బాక్స్లోనైతే మీరైతే స్పామ్ చేయండి బ్రో నేనైతే అలాంటి కంటెంట్ చేయడానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేసాను ఈ వీడియోనైతే నేను నాకు తెలిసి షేర్ కూడా చేయాలని లే వీలైతే ఒక డిస్లైక్ కొట్టి వెళ్ళిపోండి బ్రో